హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ బై స్వప్న ఇవాళ నేను పానీపూరి ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను దీనిలోకి కర్రీ కూడా మన తెలుగువారికి నచ్చేలాగా చూపించబోతున్నాను సో మీరు కూడా తప్పకుండా వాచ్ చేసేయండి ఫ్రెండ్స్ కంప్లీట్ రెసిపీ ఉంది దీంట్లో సో లెంత్ ఎక్కువ ఉందనుకోకుండా కొంచెం క్లియర్గా మొత్తం చూడండి నేను టిప్స్తో సహా చెప్తాను మీరు కనుక ఆ టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే తప్పకుండా క్రిస్పీగా వస్తాయి పూరీలు సో ఇక మనం ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ పూరీ ఎలా చేయాలో చూసుకుందాము దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను సాల్ట్ పావు స్పూను మైదా ఆ చూపించే స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ అనమాట బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ బొంబాయి రవ్వ వచ్చి రెండు రకాలుగా ఉంటుంది సన్న రవ్వ లావు రవ్వ ఉంటుంది ఆ తేడా లేకుండా మనం కనుక బొంబాయి రవ్వని మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పిండిలాగా అయిపోతుంది మీకు ఏ సైజు రవ్వ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు ఇలాగ మిక్సీ పట్టేసుకోవటం వల్ల చూస్తున్నారు కదా ఇదే నా ఫస్ట్ టిప్ సో మీరు కూడా ఇలాగ చేసి చూడండి తప్పకుండా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దాంట్లో మైదా సాల్ట్ బేకింగ్ సోడా మూడు యాడ్ చేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట వాటర్ చాలా తక్కువగా తీసుకోండి బొంబై రవ్వ త్వరగానే వాటర్ని పీల్ చేస్తుంది కానీ మనం కలపటం వచ్చేసి గట్టిగా ఉండాలన్నమాట సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూనే పిండిని మిక్స్ చేయండి పూరీలు బాగా పొంగి కరకరలాడేలా రావాలి అంటే కనుక ముఖ్యంగా పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలపాలి మనకి పిండి తర్వాత నానేపాటికి ఎలాగో సాఫ్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు ఫస్ట్ కలిపేటప్పుడు మటుకు చాలా గట్టిగానే కలుపుకోవాలి మన పిండిని ఇదే నా సెకండ్ టిప్ అండి ఎంత గట్టిగా మన వేళ్లతో ప్రెస్ చేస్తూ పిండిని కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి పూరీలు ఈ పూరీ పిండి కలపటానికి మనకి బాగానే బలం కావాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రెస్ చేయగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నేను ప్రెస్ చేశాను మొత్తం మీద ఇప్పుడు ఎలాస్టిసిటీ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది పిండికి ఇప్పుడు మనం దీని మీద ఒక తడి క్లాత్ కప్పి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు పిండి నాని మంచి ఫ్లఫీగా అవుతుంది ఈ పిండి కలపటానికి నాకు మొత్తం మీద క పట్టిన వాటర్ ఒక పావు కప్పు మీద ఒక స్పూన్ అంతే అనమాట ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారా ఇప్పుడు పిండి ఇంకా ఫ్లఫీగా సాఫ్ట్గా తయారైంది ఇంకొక త్రీ మినిట్స్ పాటు అలాగ బాగా ఒత్తుకోవాలి పిండిని మటుకు బాగా ఒత్తుకోవాలండి దానివల్లే పూరీలు చక్కగా పొంగి ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి చూసారుగా ఇప్పుడు ఎలాస్టిసిటీ కూడా వచ్చింది దానివల్ల మంచిగా వస్తాయి పూరీలు ఇప్పుడు ఒక బాల్ సైజ్ పిండిని తీసుకుని మిగతా పిండి మీద ఆ తడిగుడ్డని కప్పేసేయండి పిండి తడి ఆరిపోతే కనుక పూరీలు కరకరలాడవు ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని జల్లుకొని ఆ ఇందాక తీసుకున్న బాల్ని రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా చపాతీలాగా పలసగా ఒత్తుకోవాలి ఎంత పలసగా వస్తే అంత పలసగా ఒత్తుకోండి పిండి గట్టిగా ఉంది కనుక చూసారా అడుగును కూడా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది చపాతీలాగా టూ సైడ్స్కి ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా పల్సగా ఒత్తుకోండి ఈ చపాతీ మందం వచ్చేసి జస్ట్ వన్ రూపీ కాయిన్ అంత మందం మాత్రమే ఉండాలి అంత పల్సగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఏదైనా బిస్కెట్ కట్టర్తో అయినా లేకపోతే షార్ప్ ఎడ్చున్న క్యాప్తో అయినా ఇలాగ రౌండ్ షేప్లో మొత్తం పూరీ మీద కట్ చేసుకుంటూ వెళ్ళాలి పూరీలు చేయటానికి ఇంకొక ప్రొసీజర్ వచ్చి చిన్న బాల్ సైజ్ పిండి తీసుకుని చిన్న పూరీల్లాగా ఒత్తుకోవచ్చు కాకపోతే ఈ ప్రొసీజర్ అయితే కనుక మీకు అన్నీ ఈక్వల్ షేప్స్లో వస్తాయి అంతేకాకుండా చాలా తేలిగ్గాను ఈజీగాను అయిపోతాయి పూరీలు చేయటం చూస్తున్నారుగా ఆ మిగిలిన పిండిని అంతా అలా సపరేట్గా తీసేసుకుని అది కూడా మనం ఇంకొకసారి పూరీ చేయటానికి వాడుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు చూడండి జస్ట్ వన్ రూపీ కాయిన్ అంత విడ్త్ మాత్రమే ఉంది పూరీ పల్చన అంత పల్చగా చేసుకోవాలి అలానే మరీ పేపర్ సైజులో చేస్తే కనుక పూరీలు అసలు పొంగవండి ఇదే నా థర్డ్ టిప్ అడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కినాక ఓ చిన్న శాంపుల్ వేసి చూశాను వేడైందా లేదా అని ఇప్పుడు ఒక్కొక్క పూరీని అది ఆయిల్లో వేసుకుని అలాగా దాన్ని ప్రెస్ చేయండి కిందకు ప్రెస్ చేస్తే కనుక అప్పుడు పూరి అనేది పైకి పొంగుతుంది ఒక్కొక్క పూరి పొంగినాక దాన్ని వెనక వైపుకు తిప్పుకొని అప్పుడే ఇంకొక పూరి అనేది వేసుకోండి ఆయిల్లో నూనె మధ్యలో వేయండి పూరి ఎప్పుడు వేసినా వీటిని అలా కలుపుకుంటూ ఉంటే పక్కకు వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఇంకొక పూరి యాడ్ చేసుకుంటూ దాన్ని ప్రెస్ చేసి పొంగినాక రెండో వైపుకు తిప్పుకొని అప్పుడు ఇంకొక పూరీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి బ్యాచ్కి ఒక సెవెన్ ఎయిట్ పూరీస్ చప్పున ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి ఇదే నా ఫోర్త్ టిప్ హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయకండి హై ఫ్లేమ్లో వేయించితే వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ కాసేపటికే అవి ఆరిపోయేపాటికి మెత్తగా అయిపోతాయి సో కరకరలాడేలాగా ఉండాలి అంటే కనుక పూరీలని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అప్పుడే మనకి ఈజీగా టూ మినిట్స్ దాకా పడుతుంది కలర్ మారటాకి లేకపోతే కనుక ఇమీడియట్గా వేయంగానే పూరీలు కలర్ వచ్చేస్తే అలా వెంటనే కలర్ వచ్చిన పూరీలు మటుకు క్రిస్పీగా ఉండవండి ఆరిపోయినాక తప్పకుండా మెత్తబడిపోతాయి సో అలాగా రెండు వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పూరీలని ఆయిల్లో పూరీలు ఎంతసేపు ఉంటే అంత క్రిస్పీగా తయారవుతాయండి అలానే మాడనివ్వద్దు మీకు పూరీల క్రిస్పీనెస్ తెలియటం కోసం నేను సౌండ్ని ప్లే చేస్తున్నా అంత క్రిస్పీగా వచ్చినాయండి పూరీలు నేను ఒక్కొక్క పెద్ద చపాతీలో కట్ చేసిన పూరీస్ని అట్ ఎ టైం వేయించేస్తున్నా ఆ నెక్స్ట్ ఇంకొక చపాతీ చేసుకుని ఆ బాల్స్ని మళ్ళీ ఇలాగా వేయించుకుంటున్నా అనమాట మీరు కనుక అన్ని పూరీలు ఒకేసారి చేసి పెట్టుకుంటుంటే వాటి మీద తడి క్లాత్ కప్పండి లేకపోతే పిండికున్న తేమ పోయి పూరీలు కరకరలాడవు ఇదే నా ఫిఫ్త్ టిప్ చూస్తున్నారు కదా నూనెలో వేయంగానే పూరీలు చక్కగా పొంగుతూ వస్తున్నాయి వెంటనే కలర్ కూడా రావట్ల వాటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండగా కలర్ అనేవి వస్తున్నాయి దానివల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇలాగా పూరీలని ఎక్కువగా చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు సౌండ్ వింటున్నారు కదా ఎలా కరకరలాడుతున్నాయో ఇప్పుడు మన పర్ఫెక్ట్ పూరీలు అనేవి రెడీ అయిపోయాయండి మీరు ఇదే స్టెప్స్ ఫాలో అవుతూ కనుక పూరీలు చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయన్నమాట పూరీల క్రిస్పీనెస్ వింటున్నారా మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక పూరీలు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి పూరీలు అన్నీ ఒకే సైజులో చేసాం కనుక చాలా బాగున్నాయండి ఇప్పుడు నెక్స్ట్ మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టమాటో చిన్న ముక్కలు ఒక హాఫ్ కప్పు బటాని నానబెట్టి ఉడకపెట్టాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ ముందుగా హాఫ్ కప్పు బటానీని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టుకున్నాను వాటిని చిన్న కుక్కర్లోకి తీసుకుని వన్ గ్లాస్ వాటర్ పోసి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనకు బఠానీ మెత్తగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఒక పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయని దోరగా వేయించుకోవాలి ఆ ఉల్లిపాయ కొద్దిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం బాగా పండిన ఒక టమాటోని యాడ్ చేసుకుందాం పండిన టమాటో కనుక త్వరగా మగ్గిపోతుంది సో కొద్దిగా మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్లో టమాటో మగ్గిపోతుంది ఇప్పుడు దాంట్లో వన్ టీ స్పూన్ పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఉప్పు కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపినాక బటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా బటర్ ఎంత మెత్తగా ఉడికినాయో ఇప్పుడు అవి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి అప్పుడే బఠానీకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉండగా టేస్ట్ చూడండి ఏమన్నా పడతాయంటే కనుక ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ దగ్గరికి వచ్చింది లైట్గానే వాటర్ ఉన్నాయి కనుక తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి అంతే పానీపూరి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము దీనికోసం ఒక పచ్చిమిరకాయ హాఫ్ ఇంచ్ అల్లం ముక్క హాఫ్ లెమన్ పుదీనా ఒక హాఫ్ బౌల్ కొత్తిమీర ఒక ఫుల్ బౌల్ అవి వచ్చి పెద్ద బౌల్స్ అండి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత తీసుకుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయ నిమ్మరసం పిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలాగ పేస్ట్ అయింది ఇప్పుడు దాన్ని మనం వడకట్టుకోవాలి నేను ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టానండి దాన్ని వడకట్టుకున్నాక ఇంకొక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పిప్పిలోకి అప్పుడు ఫైనల్గా మిగిలిన పిప్పిని పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఇందాక నానబెట్టిన చింతపండు జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పానీలోకి సాల్ట్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ చాలా టేస్ట్ వస్తుందండి సో తప్పకుండా యాడ్ చేసుకోండి అలాగే చాట్ మసాలా ధనియాల పొడి కారం ఇవన్నీ యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపినాక కొద్దిగా వాటర్ తీసుకుని టేస్ట్ చేయండి ఏవైనా తగ్గినట్లు అనిపిస్తే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా మన పానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పర్ఫెక్ట్ పానీపూరి అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు రెడీ అయిపోయిందండి ఇక మనం సర్వ్ చేసుకోవటమే ఆలస్యం ఒక ఉల్లిపాయ చిన్న చిన్నగా తరిగి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఉల్లిపాయలైనదే పానీపూరి మజా రాదు కదండి వేడివేడి కూరతో సర్వ్ చేసుకుంటే పానీపూరి చాలా బాగుంటుంది సో మీరు కూర ఉడికిస్తుండగానే పానీ అనేది రెడీ చేసేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయతో కనుక మనం పానీపూరి తింటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్